జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ రాయల్ బ్లాగ్స్. అండ్ ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి సింగోటం. అండ్ సింగోటంని సింగపట్టణం అని కూడా అంటారు. ఇది దాదాపు మహబూబ్నగర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము మహబూబ్నగర్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరాము, నేను, హేమ. సో ఇక్కడ టెంపుల్ విశేషాలు అనేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాము. సో అంతవరకు ఈ జర్నీని ఆస్వాదిస్తూ మేము ముందుకు సాగాము. అండ్ ఈరోజు మేము చూపించే దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారు లింగ రూపంలో దర్శనమిస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఏకైక దేవాలయం అనుకుంటాను లింగ రూపంలో దర్శనమిచ్చే లక్ష్మీ నరసింహస్వామి వారు. సో ఆ టెంపుల్ విశేషాలు నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో రైట్ నౌ వనపర్తి దగ్గరలో ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. సో ఈరోజు చీట్ డైట్ కాబట్టి బోండా లాగిన్ చేసాము. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము మళ్ళీ వనపర్తి నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి వనపర్తి నుంచి దాదాపు ఒక 1 అవర్ పడుతుంది మనకి. సో ఇది వనపర్తి ఎంట్రన్స్. ఇది చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఈ జర్నీ చేస్తున్నప్పుడు. సో రైట్ నౌ గాంధీ చౌక్ దగ్గర ఉన్నాం మనం. సో అలాగే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఈ ఒక థియేటర్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా మూవీస్ చూసాం మేము చిన్నప్పుడు. రైట్ నౌ రంగ్దే మూవీ నడుస్తుంది. సో అలాగే స్ట్రైట్ వెళ్ళాలి. సో వనపర్తి నుంచి అలాగే ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ టర్నింగ్ని పాన్గల్ మూలమలుపు అంటారు. సో ఇక్కడ నుంచి అలాగే స్ట్రైట్ వెళ్ళాలి. పాన్గల్ ఒక ఇక్కడ నుంచి 20 మినిట్స్ జర్నీ ఉంటుంది వనపర్తి నుంచి. సో బ్యూటిఫుల్ లొకేషన్స్ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అది ఆ లొకేషన్స్ ఇక్కడే ఉంటాయి. తెలంగాణ కోనసీమ అని ఒక టైటిల్తో వీడియో అప్లోడ్ చేశాను. సో ఇది పాన్గల్ దగ్గరలో ఈ లొకేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. సో రైట్ నౌ పాన్గల్లోకి మనం ఎంటర్ అయ్యాము. పాన్గల్ కూడా హిస్టారికల్ ప్లేస్ అనే చెప్పొచ్చు. రామాయణం దగ్గర నుంచి కాకతీయులు నిర్మించినటువంటి కోటలు కూడా మనకు కనిపించే కొండలపై ఉంటాయి. సో కాస్త రిస్క్ ఉంటుంది, కాకపోతే రిస్క్ని భరించి ఎలాగైనా ఒక వ్లాగ్ చేయాలనేది నా కోరిక. ఈ పాన్గల్ ఫోర్ట్, పాన్గల్ కొండపైన ఒక వ్లాగ్ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది. మేబీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను. సో ఇది పాన్గల్లో ఉన్నాం మనం. పాన్గల్ నుంచి మనం రైడ్ తీసుకోవాలి. అక్కడ మనం రైట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి వెంగళాయపల్లి వస్తుంది. సో ఇప్పుడు వెంగళాయపల్లి దగ్గరలో ఉన్నాము. అంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మ్యాక్సిమం వెంగళాయపల్లి వచ్చేవాళ్ళం. చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ ఊర్లో మాకు. ఆటలాడుకోవడం, స్విమ్మింగ్ నేర్చుకోవడం, తర్వాత మా కజిన్స్తో టైం స్పెండ్ చేయడం, పెద్దమ్మ పెద్దన్న వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది ఇప్పటికీ గుర్తున్నాయి. సో ఇప్పుడు మా కజిన్ని కలిశాను వెంగళాయపల్లిలో. తను పొలం దగ్గర ఉంటే అక్కడ ఫోన్ చేసి కలిసాము. సో చాలా ఆనందంగా అనిపించింది చాలా రోజుల తర్వాత కలవడం. సో ఇప్పుడు మనం వెంగళాయపల్లి విలేజ్ ఎంట్రన్స్లో ఉన్నాము. మనకి లెఫ్ట్లో ప్రైమరీ స్కూల్ ఒకటి కనిపిస్తుంది. సో అలాగే మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంటుంది. రైట్ సైడ్లో కనిపించేది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అది. సో అక్కడ కాసేపు మా పెద్దమ్మని పెద్దమ్మని కలుద్దామని చెప్పి కాసేపు అక్కడ ఉండి కాసేపు మాట్లాడి మళ్ళీ అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము ఒక 10 మినిట్స్లో. సో ఇది వెంగళాయపల్లి చౌరస్తా. లెఫ్ట్లో మనకి చెరువు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో కేతపల్లి అనే విలేజ్ ఉంటుంది. అండ్ మా నాన్నగారు అక్కడే చదువుకున్నారు, స్కూలింగ్ అంతా కేతపల్లిలో చేశారు.
సో అప్పట్లో బస్కి వెళ్ళడానికి డబ్బులు సరిపోక నాన్నగారు నడుచుకుంటే వెళ్ళేవారు దాదాపు 5-6 కిలోమీటర్స్. సో ఇది మనం రైట్ నౌ కేతపల్లిలో ఉన్నాము. కేతపల్లి హై స్కూల్ మనకి కనిపిస్తుంది. మా నాన్నగారు చదువుకున్న స్కూల్ ఇక్కడే. సో రైట్నో మనం సింగోటం చేరుకున్నాము. సింగోటంకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మద్యపానం నిషేధం. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి 8వ శతాబ్దంలో నిర్మించారు. సో ఇది 2వ యాదాద్రి అని కూడా అంటారు. లక్ష్మీ నరసింహస్వామి వారు లింగరూపంలో మనకు దర్శనమిస్తారు. సంక్రాంతి తర్వాత 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అండ్ 4 రోజుల పాటు జాతర ఉంటుంది. దాన్ని సింగోటం జాతర అంటారు. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఈ టెంపుల్ని జటప్రోలు సంస్థానాధీశుడైన రాజసింగం నాయుడు గారు నిర్మించారు అండ్ రాణి రత్నమాంబ గారు దీన్ని పునరుద్ధరించారు. సో మనకి లెఫ్ట్లో కనిపించే ఈ కోనేరుని శ్రీవారి కోనేరు అంటారు. సో ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక అంటే సంక్రాంతి తర్వాత 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఉంటాయి అండ్ ఇక్కడ 4 రోజుల పాటు జాతర ఉంటుంది. దాన్ని సింగోటం జాతర అంటారు. ఇది చాలా ఫేమస్ అండ్ మనం ఇక్కడ ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే మహబూబ్నగర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ కొల్లాపూర్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి. సో ఇది ఈ టెంపుల్ ఇంకొక పేరు ఏంటంటే 2వ యాదాద్రి అని అంటారు. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ అనే చెప్పొచ్చు. ఇంకొక సో ఈ టెంపుల్కి ఇంకొక పేరు ఏంటంటే మొక్కుబడుల స్వామి అని అంటారు. అంటే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం, చాలా గట్టి నమ్మకం. సో అందుకే మొక్కుబడుల స్వామి అని అంటారు. అండ్ ఇక్కడ భక్తులు కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఈవెన్ నేపాల్ అండ్ శ్రీలంక నుంచి కూడా వచ్చి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకొని వెళ్తారు. సో ఇక్కడ మనకి ఆశ్రమాలు ఉన్నాయి. చాలా పాతకాల నాటి మండపాలు అనొచ్చు ఇది. సో ఇక్కడ పూర్తిగా రాతితో నిర్మించిన మండపాలనే చెప్పొచ్చు ఇది. సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఒక టోకెన్ తీసుకొని నేను హేమ బయలుదేరాము. సో టెంపుల్ వాతావరణం మాత్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇది మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. సో టెంపుల్లోకి లోపలికి వెళ్ళగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. సో ఇక్కడ గర్భగుడిలో ప్రస్తుతానికి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. సో అక్కడ స్వామివారిని దర్శించుకొని పూజారి గారితో ఆశీస్సులు తీసుకొని మేము అక్కడ నుంచి బయటికి బయలుదేరాము. సో ఇక్కడ బయట మనకి ఇలా ఉంటుంది బయటికి వెళ్ళే దారి. ఇలాగే వెళ్తే మనకి కాటేజెస్ అవి ఉంటాయి బయట భక్తుల కోసం.
ఇది ఒక రూట్. దాని తర్వాత సేమ్ మనం వచ్చిన రూట్ నుంచి కూడా మళ్ళీ మనం బయటికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి స్వామివారిని దర్శించుకున్న తర్వాత 1 కిలోమీటర్ దూరంలో రత్నగిరి అనే ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండపైన మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. సో ప్రస్తుతానికైతే మేము ఈ చెరువుని కాస్త ఆస్వాదించి మేము మళ్ళీ అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరాము. సో రైట్ నౌ మేము రత్నగిరి కొండపైకి చేరుకున్నాము. లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి సింగోటం చెరువు ఉంటుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో ప్రస్తుతానికి 2వ పంట వేశారు కాబట్టి చుట్టూ అంతా కూడా గ్రీనరీ, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి రైట్ సైడ్లో కొల్లాపూర్ రాజులు నిర్మించుకున్న ఒక చిన్న ప్యాలెస్ టైప్ ఒకటి మనకి ఈ కొండపైన కనిపిస్తుంది. సో రైట్ నో మనం ఇక్కడ ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ మనం గమనించవచ్చు. సో రైట్ నో మనం రత్నగిరి కొండపైకి చేరుకున్నాము. ఇక్కడ రత్నలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి మనం పైకి వెళ్తున్నాము. మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. అండ్ అలాగే కొన్ని ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం లక్ష్మీదేవతని దర్శనం చేసుకున్నాము. సో దర్శనం తర్వాత మనకి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఎదుటే ఉంటుంది. సో మనకి సింగోటం చెరువు కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత లెఫ్ట్ సైడ్లో పచ్చని పంట పొలాలు మనకి కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మనకి లొకేషన్ చాలా అందంగా ఉంటుంది. సో ఓవరాల్గా దర్శనం చాలా బాగా జరిగింది. లింగ రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామివారిని అలాగే రత్నలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని మాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. సో అక్కడ నుంచి మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్. జై శ్రీరామ్.